భారత్ కు తొలి ప్రపంచగా పందించిన దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ తాజాగా టీమిండియాలోని కొంతమంది క్రికెటర్స్ పైన ఫైర్ అయ్యాడు భారత టీంలో ఉన్న కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు టీంకి ఎంతో అవసరమైనప్పుడు సరిగ్గా ఆడటం లేదని చేతులెత్తేస్తున్నారని అలాంటి వాళ్ళని టీంలో ఎందుకు కొనసాగించాలని ఆయన క్వశ్చన్ చేశాడు వాళ్ళు ఫామ్ లో లేకపోవడం వల్ల ఆ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది టీం పైన ఒత్తిడిని అధిగమించి బ్యాట్ తో పరుగులు చేయాలి ఆ ముగ్గురికి వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది కానీ ఎప్పుడైతే టీమిండియాకు బాగా అవసరం ఉంటుందో అప్పుడే దారుణంగా విఫలమవుతారు ఇక కేఎల్ రాహుల్ విషయానికి వచ్చాము అంటే ఒకవేళ టీం మేనేజ్మెంట్ ఇరవై ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయమని చెప్తే దాని అర్థం అరవై రన్నులు చేసి వచ్చేయడం కాదు జట్టుకు న్యాయం చెయ్యాలి కేఎల్ రాహుల్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో అలాంటి బ్యాటింగే చేశాడు మొదటి నుంచి చివరి దాకా క్రీజ్ లో ఉన్నాడు కానీ చాలా స్లోగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ సరైన ఫామ్ లో లేరు ఐపీఎల్ ఫిఫ్టీన్ సీజన్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు విరాట్ కోహ్లీ కేవలం మూడు వందల నలభై ఒక్క పరుగులు చేస్తే రోహిత్ శర్మ పద్నాలుగు మ్యాచ్లు ఆడి రెండు వందల అరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు వీళ్ళు ఆడే విధానం మార్చుకోకుంటే వీళ్ళనే మార్చేయండి అంటూ కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి